హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కోలూరు వజ్రాల వేటకైతే బాగా కొనసాగుతుంది. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో కృష్ణానదిలో నీళ్ళైతే లేకపోవటం వలన వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. అయితే నేను పొంతుల గారి పొలానికి వెళ్ళేటప్పుడైతే నాకైతే మంచి మంచి ప్లేసులు, కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలలో ఉన్న మంచి మంచి కింబర్లైట్ స్టోన్స్ అయితే వెరైటీ వెరైటీగా అయితే కనపడుతున్నాయి. చూడండి, కింబర్లైట్ స్టోన్స్ అయితే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద సైజు రాళ్ళు అయితే కనపడుతున్నాయన్నమాట. ఇది ఒక కొండ ప్రాంతం. నేను కోలూరు వజ్రాల వేటకి వెళ్ళేటప్పుడు నాకైతే ఒక కొండ అయితే కనపడిందనమాట. ఈ కొండ అయితే ఎక్కాను. ఇదిగో మీరు చూస్తున్నారు, కొండ కింద ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా కొండ క్రింద అయితే, కొండ మీద, కొండ క్రింద, ఇదిగో మీరు చూసే ఈ బ్లాక్ కలర్ రాళ్ళన్నీ కూడా కింబర్లైట్ రాళ్ళు. కొండ అయితే నేను దిగుతున్నాను. కొండ దిగేటప్పుడైతే నాకు కింబర్లైట్ రాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా అయితే కనిపించాయి. ఈ ప్లేస్లో వజ్రాలు అయితే దొరుకుతాయని నేనైతే చాలా జాగ్రత్తగా అయితే వెతుకుతున్నానన్నమాట. చూద్దాం, ఈ ప్లేస్లో సన్న సన్న రాళ్ళు కనపడే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. ఎందుకంటే కింబర్లైట్ స్టోన్స్ దొరికే ప్రాంతంలో మాత్రం వజ్రాలు అయితే కంపల్సరిగా దొరుకుతాయి. ఇవన్నీ చూడండి, కింబర్లైట్ స్టోన్స్ అసలు బ్లాక్ కలర్లో కుప్పలు కుప్పలుగా అయితే పడి ఉన్నాయన్నమాట. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, రంగురాళ్ళ గురించి, అలాగే క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా ఎలా ఉందో, మొత్తం కింబర్లైట్ స్టోన్స్ అన్నమాట. కింబర్లైట్ స్టోన్స్ అసలు చూడండి, పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఊరి నాయన, అసలు ఏంది కింబర్లైట్ స్టోన్స్ అసలు ఇంత దారుణంగా ఉన్నాయి ఊరి నాయన. ఇలాంటి కింబర్లైట్ స్టోన్ ఉన్న ప్రాంతంలో మాత్రం వజ్రాలు అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాల్సి ఉంటుంది. ఇక ఇట్లా చూడండి, సన్న సన్న రాళ్ళల్లో, ఇక సన్న సన్న రాళ్ళు ఉన్నాయి, ఇలాంటి సన్న సన్న రాళ్ళల్లో మనకి వజ్రాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఏం స్టోన్ ఇది? తేనె కొర్జం రాయట్టుంది. ఊరు నాయన, కింబర్లైట్ స్టోన్స్ మామూలుగా లేవు అసలు. ఊరు నాయన, మొత్తం కింబర్లైట్ స్టోన్సే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. నాకు తెలిసి ఈ కొండ మీద ఒకప్పుడు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ కొండ మీద అయితే అగ్నిపర్వతం పేలి ఉండొచ్చు. ఇది ఒక పెద్ద కొండ, నేను కొండ మీదే ఉన్నాను ఆల్రెడీ. కొండ సగం దిగానమాట, సగం కొండ మీదే ఉన్నాను. ఈ కొండ మీద అగ్నిపర్వతం పేలి బద్దలయ్యి రాళ్ళన్నీ పేలిపోయి చిల్లగల్లంగా పగిలిపోయి చెదురు మొదురుగా పడి ఉన్నట్టున్నాయి. అందుకే ఈ రాళ్ళన్నీ కూడా ఇక్కడ పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయన్నమాట, మామూలుగా లేవు. ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కాడించి పెద్ద పెద్ద రాళ్ళ కాక మొత్తం కింబర్లైట్ రాళ్ళు పడిపోయి ఉన్నాయి. ఆడ పడితే ఆడ చూద్దాం మొత్తం కూడా ఎలాంటి రాళ్ళు. మొత్తం స్టోన్స్ కింబర్లైట్ స్టోన్స్ బారికి అసలు చూడండి, పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి. కింబర్లైట్ స్టోన్స్ అసలు నిలబడి ఉన్నాయి. మొత్తం రాయి చూడండి ఎలా ఉందో అసలు. కింబర్లైట్ స్టోను ఊరి నాయన, మామూలుగా లేదు రాయి అసలు. అసలు రాయి కూడా, ఒక్కొక్క రాయి కూడా బొరుగు ఉంటుంది అసలు, కదిలిటానికి కూడా చాలా బొరుగు ఉంటుంది. ఇది కాటి బొరుగు ఉండదు. నాయన లోపల చూడండి రాయాలా ఇదైందో, ఉడికిపోయింది రాయంతా కూడా.
మామూలుగా లేదు రాయి, లోపలంతా కాలిపోయినట్టుగా బెజ్జం పడింది. అంటే ఆ బెజ్జం రాయిలో ఉన్న సత్తంతా కాలిపోయి ఇంకా గట్టి పడిపోయింది అన్నమాట రాయి. మామూలుగా లేదు, అన్నీ కూడా కింబర్లైట్ స్టోన్సే. చూడండి మరి ఇంత దారుణంగా ఉన్నాయి, కొండంతా కొండ మీద పడిపోయి ఉంటాయి అన్ని రాళ్ళు కూడా. అసలు వేరే జాతి రాళ్ళు లేదు ఇక్కడ, అసలు మొత్తం కింబర్లైట్ స్టోన్సే. అవి కూడా చిన్న చిన్న సైజు రాళ్ళు కాదు, పెద్ద పెద్ద సైజు రాళ్ళు అన్నమాట. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ కూడా ఊరి నాయన, మొత్తం కింబర్లైట్ స్టోనే. మొత్తం ఈ ప్రాంతం అంతా ఆ రాళ్ళే ఉన్నట్టున్నాయి. ఇలాంటి ప్రాంతాలలో వజ్రాలు అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. ఇలాంటి ప్రాంతంలో సన్న సన్న రాళ్ళు దొరికే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు దొరికే ప్లేస్లే. ఇలాంటి ప్లేస్లో మాత్రం వజ్రాలు అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. ఎందుకంటే కింబర్లైట్ స్టోన్స్ అలాగే పాలవంచి రాళ్ళు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. అన్ని జాతి రాళ్ళు అయితే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. మామూలు స్టోనే, ఇవన్నీ కూడా కింబర్లైట్ స్టోన్స్ అన్నమాట. కింబర్లైట్ రాళ్ళు ఇవన్నీ కూడా అయ్యే బోహర్కి. ఇది ఒక కొండ ప్రాంతం, కొండ ఎక్కాను. ఇదంతా కూడా ఒక కొండ ఏరియా అన్నమాట. నాయన మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి, వజ్రాలు దొరికే స్టోన్స్ అన్నమాట. ఓ ఈ రాళ్ళకి ఏం బెజ్జం పడింది. ఏం వెరైటీగా ఉంది, కింబర్లైట్ స్టోన్. కొన్ని రాళ్ళు అయితే బెజ్జలు పడి ఉన్నాయి. ఓ ఈ స్టోన్ అయితే అవతలికి అవతలికి బెజ్జం కనపడుతుంది. ఓ ఈ రాయి చూడండి మరి ఎలా ఉందో. స్టోన్ మామూలుగా లేదు, మొక్క అసలు రాయి దొరికిందంటే మాత్రం ఇలాంటి క్వాలిటీలో దొరుకుతుంది. చాలా బాగుంది రాయి, చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇలాంటి కింబర్లైట్ స్టోన్స్ ఉన్న ఏరియాలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. ఎందుకంటే వజ్రం దొరికిందంటే మాత్రం మామూలు రాయి దొరకదు, పేలిపోయింది రాయి మాత్రం మంచి స్టోనే దొరుకుతుంది అన్నమాట. చూద్దాం ఈ ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి, ఎందుకంటే చాలా బాగుంది ఏరియా అంతా. కింబర్లైట్ రాళ్ళు పిచ్చి పిచ్చిగా అయితే కనపడుతున్నాయి ఈ ప్లేస్లో. కాబట్టి ఈ ప్లేస్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి.
కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వజ్రాల గురించి, అలాగే రంగురాళ్ళ గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా కింబర్లైట్ రాళ్ళు దొరికే ప్రాంతం అన్నమాట. ఇవన్నీ కూడా బోర్కి కింబర్లైట్ రాళ్ళే. చూడండి ఎలా ఉన్నాయో. ఊరి నాయన, మొత్తం అన్ని పెద్ద పెద్ద సైజు రాళ్ళు. అసలు ఊరి రాయి అసలు చాలా దారుణంగా ఉంది. ఇదంతా కూడా అదే ఉడికిపోయినట్టుగా అసలు ఇంకా ఇదిగానే ఉంది. ఏరియా అయితే చాలా చాలా బాగుంది. చూద్దాం, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు చాలా ఉన్నాయి. ఇది ఒక కొండ ప్రాంతం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడైతే అగ్నిపర్వతం పేలి ఉండొచ్చు. అందుకనే ఈ ఏరియాలో మొత్తం కూడా కింబర్లైట్ రాళ్ళు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. చూద్దాం, ఈ కోలూరు పొంతులు గారి పొలానికి వెళ్ళేసరికి మనకి ఇంకా ఎలాంటి ప్లేసులు అయితే కనపడతాయో చూద్దాం. ఎందుకంటే కృష్ణానదిలో నీళ్లు లేకపోవటం వల్ల మంచి మంచి ప్లేసులు, వజ్రాలు దొరికే పొలాలు, అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఎలాంటి ప్లేసులు అయితే మనకు దొరుకుతాయో చూద్దాం. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.